इधो इक्कड़ चूडंडी वीरु सख्यतगा एला मेलुगुतुन्नारु वीळ्ळलो ओकरु आंध्रप्रदेश होम उप मुख्यमंत्री राजप्प मरोकरु एंपी टीडीपी पॉलिट ब्यूरो सभ्युडु तोटा नरसिंहं इदी प्रस्तुतं अयिते गतंलो तोटा नरसिंहं कांग्रेस लो मंत्रिगा उंटे राजप्प टीडीपी लो एम्मेल्सीगा उंडेवारु गत एन्निकल्लो टीडीपीलोकि वच्चिन नरसिंहं निम्मकायल राजप्प कोत्तलो ओकरिनोकरु तेग रासुकु पूसुकु तिरिगारु ఎన్నికల సమయంలో కూడా కలిసికట్టుగా పనిచేసి ఇద్దరూ విజయం సాధించారు కూడా అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు ముదురుతున్నాయని జిల్లాలో పెద్ద టాక్ నడుస్తోంది దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి ఏ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు ఇద్దరూ వేరువేరు పార్టీలో ఉన్నప్పుడు కూడా లేని వైషమ్యాలు ప్రస్తుతం నడుస్తున్నాయని వీరి సన్నిహిత అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు ఇంతకీ వీరిద్దరి మధ్య విభేదాలకు కారణాలేంటి తెలుసుకోవాలంటే కాసేపు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ మెట్ట ప్రాంతాల రాజకీయాలను పరిశీలించాల్సి ఉంటుంది తూర్పు గోదావరి జిల్లాకు ఎప్పటి నుంచో టీడీపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న నిమ్మకాయల చిన్నరాజప్ప కోనసీమ ఉప్పలగుప్తంకు చెందిన వ్యక్తి కేవలం కోనసీమ రాజకీయాల్లోనే కాకుండా తూర్పు గోదావరి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవారు రాజప్ప కోనసీమలోనే మరో నాయకుడు మెట్ల సత్యనారాయణ టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు మెట్ల ఈయన కూడా టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరారు మెట్ల సత్యనారాయణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి సొంత ఊటికి చేరారు ఇంతకీ విషయం ఏంటంటే కోనసీమలో వీరిద్దరికీ మధ్య ఆదిపత్యపోరు ఎప్పటినుంచో ఉంది ఈ ఆదిపత్యపోరు కోనసీమ నుండి మెట్టకు వెళ్ళింది అదిలా అంటే గత ఎన్నికల్లో నిమ్మకాయల చిన్నరాజప్ప మెట్ట ప్రాంతమైన పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఇదే మెట్ట ప్రాంతంలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తోట నరసింహం స్వయాన మెట్ల సత్యనారాయణ అల్లుడు మెట్ల సత్యనారాయణ సహకారంతోనే తోట టీడీపీలోకి అడుగుపెట్టారు గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అయితే ఇప్పుడు మెట్ట ప్రాంతంలో ఆధిపత్యం చాటుకునేందుకు వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ నిమ్మకాయల చిన్నరాజప్ప కంటే తోట నరసింహం హవా కొనసాగించడం రాజప్ప వర్గీయులకు రుచించడం లేదు దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరుగుతోంది ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ రాజప్ప తోట నరసింహంపై గుర్రుగా ఉన్నారని సమాచారం జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కైన యనమల రామకృష్ణను కూడా బొడ్డు కలవడం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే యనమల కూడా బొడ్డు భాస్కర్ రామారావు రాకపై అసంతృప్తిగానే ఉన్నారు ప్రస్తుతానికి జిల్లాలో బలమైన పార్టీగా టీడీపీ ఉండటంతో తిరిగి పార్టీలోకి వస్తాననే వారిపై అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు యనమల దీంతో రాజప్ప కొంత ఆనందంగా ఉన్నప్పటికీ తనపై రాజకీయాలు చేస్తున్న ఎంపీ నరసింహం అంటే లోలోపల మండిపడుతున్నారు అయితే ఈ ఆధిపత్య రాజకీయాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనని సగటు టీడీపీ కార్యకర్త మదనపడుతున్నాడు కోనసీమ నుంచి మెట్ట ప్రాంతానికి తరలిన ఆధిపత్యం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీకి ఏమైనా నష్టం చేకూరుస్తాయో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు